എന്റെ മുഖം പകൽപോ ഹായ് കൃഷ്ണ. ഹായ്. ഹായ് ബേബി. నా పేరు బేబీ కాదు, సిబి. ఏయ్ సర్లేరా, తన అలానే పిలుస్తుందిలే గాని, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశాన్గా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చి. సరే సరే, నా అకౌంట్లో రాసుకో. ఓకేనా? బై బై. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదా గుర్తు కొడతానా?